దేవుని పరిశుద్ధ నామమును స్తోత్రములు. ఇదిన ధ్యాన నిమిత్తము ఆదికాండము 31:29 చదువుకుందాము. మీకు హాని చేయుటకు నా చేతనవును, అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకుముకుము సుమి జాగ్రత్త సుమి అని నాతో చెప్పాను అని లాబాను యాకోబుతో అంటున్నాడు. ప్రియరా, దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు, దేవుడు మన పక్షంగా శత్రువులతో వాదిస్తాడు, దేవుడు మన పక్షంగా శత్రువులకు భీతి కల్పిస్తాడనే దానికి తార్కాణంగా ఈ వాక్యం చూడండి. చూడండి, యాకోబు తన మామ దగ్గర 20 సంవత్సరాలు ఉన్నాడు, కొలువు చేశాడు. 14 సంవత్సరాలు తన ఇద్దరు భార్యల నిమిత్తము, 6 సంవత్సరాలు మంద కోసం చేసిందని ఇక్కడ ఇదే అధ్యాయం 31 చెప్తాడు. ఎందుకనగా ఇది చూడండి, 41 చదివితే, ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటుంది, నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము 16 ఏండ్లు, నువ్వు నీ మంద నిమిత్తం 6 ఏండ్లు నీకు కొలువు చేసేదిని, అయినను నా జీతము 10 మార్లు మార్చితివి అంటున్నాడు. అనగా ఇతను ఏం చేశాడు, లాభాను యాకోబు జీతం 10 మార్లు మార్చాడు. మార్చడమే కాదు, నా తండ్రి ఏమని చెప్పినంటే, దుష్టమృగము తినివేసిన దానిని, దుష్టమృగాల చేత చీల్చబడిన దానిని నీవు నా యొద్ద నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకోటిని. పగటి ఎందు దొంగిలింపబడిన దానిని మీ, రాత్రి ఎందు దొంగిలింపబడిన దాన్ని మీ నా యొక్క పుచ్చుకొట్టివి. నేను ఇలాగుంటుని, పగలు ఎండకు రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కనులకు దూరమాయను అని యాకోబు ఈ 31 చెప్తున్నాడు. అంటే ఈయన దేవుడు పిలిచాడు. దేవుడు ఏమని పిలిచాడంటే, దేవుడు యాకోబుతో మాట్లాడుతూ అప్పుడు 31 3వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడయ్యుండదనని యాకోబుతో చెప్పగా, యాకోబుతో దేవుడు చెప్పాడు పితరుల దేశానికి వెళ్ళమని. వెళ్ళమని చెప్పినప్పుడు ఒక లాభాన్తో చెప్తే లాభాను ఏం చేస్తాడనే భయం చేత యాకోబు పొరపాటు చేశాడు. ఆయనకు తెలియకుండా మొత్తం మందనంతా తీసుకుని బయలుదేరాడు తండ్రి ఇంటికి వెళ్ళిపోవటానికి. అప్పుడు యాకో అతను ఆ గొర్రెలకు బొచ్చు కత్తిరించడానికి వెళ్ళినట్లుగా ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూడండి ఏమంటారు, లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్ళి ఉండగా రాహేలు, అంటే తన లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్ళి ఉండగా, అంటే గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్ళినప్పుడు యాకోబు తన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వస్తుంటే లాబానికి తెలిసింది. లాబాను తన వారి అందరినీ తీసుకుని వచ్చి అతడు తరిమినట్లుగా మనం చూస్తాము. కలిసినప్పుడు లాబాను యాకోబును తరమాలి, యాకోబుకి ఏదో హాని చేయాలని ఉద్దేశిస్తూ వస్తుంటే దేవుడు అతనికి 24వ వచనంలో, ఆ రాత్రి స్వప్న ముందు దేవుడు సిరియా వాడైన లాబాను యొద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలుకుము జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాడు. మన పక్షంగా దేవుడు మన శత్రువులతో మాట్లాడతాడు, మన పక్షంగా దేవుడు మన శత్రువులతో మాట్లాడతాడు. చూడండి, అబ్రహాం యొక్క భార్యను ఫరో తీసుకెళ్ళిపోతే అతనికి మహావేదనలు కలిగినట్లుగా చూస్తాం. అభిమేలు కూడా అబ్రహాం భార్యని, అబ్రహాం భార్యను తీసుకెళ్ళినప్పుడు అభిమేలుతో కూడా మాట్లాడినట్లుగా మనం చూస్తాం. మన శత్రువులతో దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు, మన శత్రువులకు దేవుడు భయం కలిగించి మనకి ఏ హాని చేయకుండా చేస్తాడని చెప్పడానికి ఈ వాక్యం మనకి నిర్ధారణ. చూడండి, ఇక్కడ ఏమో చెప్తాడు, నీకు హాని చేయటకు నా చేతనవును, కానీ ఎందుకు చేయలేడు, దేవుడు అతనికి దేవుడు గద్దించాడు కనుక చేయలేడు. దేవుడు లేకపోతే చేసిండేవాడేమో. ప్రియ విశ్వాసమైన మనం బలహీనులు అయి ఉండొచ్చు, శారీరకంగా మనం ఏమీ చేయలేకపోవచ్చు, మనకి ఎటువంటి స్టేటస్ లేకపోవచ్చు, ఎదిరించేటటువంటి శక్తి లేకపోవచ్చు, కానీ మన విమోచకుడు బలవంతుడు, విశ్వసించేవాడు కలవరపడని దేవుడి వాక్యం మనతో మాట్లాడుతుంది. మన పక్షంగా వ్యాజ్యమాడేవాడు యూదాగోత్రపు సింహం, ఆయన మన పక్షంగా వ్యాజ్యమాడి మన బాధలన్నీ తీర్చగలడని చెప్పడానికి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. చూడండి, ఇతను ఏమంటున్నాడు, మీకు హాని చేయటకు నా చేతనవును, అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీ యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలుకకు జాగ్రత్త సుమి అని నాతో చెప్పిన కనుక అని చెప్పాను. అందుకని అతడు ఏమీ చేయలేక యాకోబుతో మంచిగా మాట్లాడినట్లుగా మనం చూస్తాం. లేదా మనకు వచ్చిన కష్టాల్లో కానీ, మనకేమైనా ఇబ్బందులు కానీ, మనకేమైనా కష్టాలు కానీ వచ్చినా కానీ, మనం ఎవరైనా బాధించి వారు ఉన్నాను, మన మీద వ్యతిరేకంగా లేచివారు ఉన్నాను, మనకి ఇంకా వ్యతిరేకంగా మాట్లాడేవారు ఉన్నారు, కానీ మనం దేవుణ్ణి వేరుకోవాలి. ఎందుకనగా షడ్రక్ మెషక్ అభిజ్ఞులు అగ్నిలో ఉండి దేవునికి మొరపెట్టాడు, దేవుడు దేవుడికి జవాబు ఇచ్చి వాళ్ళని విడిపించినట్లుగా చూస్తాం. అందుకని ప్రియులు ఆలోచించండి, మన శత్రువు ఎంత బలవంతుడైనను మనం నీతియుక్తం కలిగి దేవుని దగ్గర మొరపెడితే దేవుడు మనల్ని ఖచ్చితంగా సహాయం చేస్తారు. అందుకని ఇస్రాయేల్ని కాపాడువాడు కునుకొడు నిద్రపోడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. చూడండి, ఇస్రాయేల్ని కాపాడువాడు కునుకొడు నిద్రపోడు, యెహోవాయే నేను కాపాడువాడని 121:4 మనతో మాట్లాడు. రాత్రి వెన్నెల దెబ్బ ఏ నిన్ను నీకు తగలదు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును,
ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడునని దేవుని వాక్యంతో మాట్లాడుతుంది. దేవుని వైపు చూద్దాం, దేవుడు ఖచ్చితంగా మనకు జవాబు చేస్తాడు. ఎందుకనగా మన విమోచకుడు బలవంతుడు, అవతల శత్రువు మనల్ని ఎదిరించేవాడు ఎవరైనాను, మనకు వ్యతిరేకంగా ఏదైనా లేచినను దేవుడు మనకు సహాయం చేస్తాడనే ఉద్దేశంతో దేవుని వైపు చూద్దాం. అట్టి నిరీక్షణ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.